హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏవియన్ లీగల్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్జ్ కోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది అదేంటంటే ఒక కీచక తండ్రి వాళ్ళ కూతురి కూడా అత్యాచారం చేస్తున్నటువంటి సంఘటన గత రెండు సంవత్సరాలుగా ఈ అత్యాచారం చేస్తున్నట్టుగా కూడా బాలిక ఆరోపించడం జరిగింది అంటే ఆ బాలికకు వివాహం అయిన తర్వాత కూడా ఇతను ఇంటికి పిలిపించుకొని అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయాన్ని ఆ బాలిక యొక్క భర్త చూసి పోలీసులు పోలీసులకు చెప్పడం జరిగింది తర్వాత కేసు పెట్టడం జరిగింది అంటే ఈ కీచక తండ్రికి అంటే మరణశిక్ష విధించడం అనేది ఒక సంచలనాత్మక తీర్పుగానే చెప్పవచ్చు మరణశిక్షతో పాటు యాభై ఒక వేల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది ముఖ్యంగా ఇతని పైన ఏమేం కేసులు అట్రాక్ట్ అంటే ఒకటి ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ఒకటి అట్రాక్ట్ అయింది ఇంకోటి పోస్కో చట్టం ప్రకారం కేసు పెట్టడం జరిగింది ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ ప్రకారం ఏంటంటే పది సంవత్సరాలకు తగ్గకుండా అతనికి శిక్ష ఉంటుంది సాధారణంగా ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ అంటే ఇది లైంగిక వేధింపులు లైంగిక దాడి రేప్ వంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది దీని ప్రకారం పది సంవత్సరాల జైలు శిక్ష అంతకు మించి జైలు శిక్ష పడుతుంది రెండోది పోస్కో పోస్కో గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది రెండు వేల పన్నెండులో తీసుకొచ్చినటువంటి చట్టము పోస్కో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ అనమాట అంటే చిల్డ్రన్ ముఖ్యంగా బాలబాలికలను మైనర్లను అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళను ఎవరైనా సెక్ సెక్షువల్ దాడి కానీ లేదా లైంగిక వేధింపులు కానీ పాల్పడినట్లయితే ఈ పోస్కో చట్టం కింద వాళ్ళు బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళను అంటే పోస్కో చట్టంలో ప్రధానంగా ఫార్టీ సిక్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే ఐపీసీలో కావచ్చు సిఆర్పిసిలో కావచ్చు సిపిసిలో కావచ్చు వీటిలో ఎందులో లేని కొత్త ప్రొవిజన్స్ ఈ పోస్కో చట్టంలో పెట్టి రెండు వేల పన్నెండులో ఈ పోస్కో చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే విచారణ తొందరగా జరుగుతుంది ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసి విచారణ త్వరితగతిన చేయడం జరుగుతుంది దీని ప్రకారం కనీసం ఏడేళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది మరణశిక్ష వరకు ఒకసారి జైలు పడే అవకాశం ఉంటుంది అంటే ఈ పోస్కో చట్టం అనేది ప్రధానంగా అంటే ఎక్కువ మంది పసిపిల్లలు కొంతమంది అంటే ఉపాధ్యాయులు కావచ్చు లేదా టీచర్లు కావచ్చు పోలీసులు కావచ్చు ఎవరైనా సరే పేరెంట్స్ కావచ్చు ఎవరైనా సరే విద్యార్థులను పిల్లలను లైంగికంగా హింసించినట్లయితే లేదా లైంగికంగా వేధించినట్లయితే లైంగిక దాడికి పాల్పడినట్లయితే ఈ పోస్కో చట్టం అట్రాక్ట్ అవుతుంది దీని ప్రకారం మరణశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు బెహరిచ్ కోర్టులో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బెహరిచ్ కోర్టులో జరిగినటువంటి సంఘటన ఇలా లైంగిక దాడులకు పాల్పడేటువంటి పెద్దలకు ముఖ్యంగా పసిపిల్లలపైన బాల బాలికల పైన లైంగిక దాడులకు పాల్పడేటువంటి పెద్దలకు ఇది ఒక మరణ శాసనంగా కూడా ఈ తీర్పు చెప్పవచ్చు ఈ ఈ తీర్పును ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే కోర్టు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పిల్లలు దేవులతో సమానం కాబట్టి వాళ్ళను దైవంగా భావించాలి అని చెప్పే ఇలాంటి తీర్పు ఇవ్వటం జరిగింది